పెనుగురాలపట్నంలో రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించి గురుజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పట్నంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి అధికారులకు తెలియజేశారు. అనంతరం శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ పెనుగురాల రెడ్ జోన్ పట్టణ ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలని, మే 3 వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసు ఉన్నతాధికారులకు ప్రజలు సహకరించాలని, రానున్న రోజులు కష్టకాలంలో ఉన్నాయని, గురుజాల నియోజకవర్గంలో దాచేపల్లి పెనుగురాల 2 పట్టణాలు రెడ్ జోన్ లో ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుందని, ప్రజలకు ఇల్లే సురక్షితమని గురుజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి తెలియజేశారు. మొన్న పెనుగురాళ్లలో ఒక పాజిటివ్ కేసు బయటపడింది. అది కూడా దాచేపల్లి సంబంధానికి సంబంధించిన ఒక కేసు ఇక్కడ పాజిటివ్ అవ్వడం జరిగింది. కానీ మన జాగ్రత్తలు మనం తీసుకుందాం. దాదాపు 80 శాంపుల్స్ ఈరోజు పంపారు. నిన్న 20 శాంపుల్స్ ఆల్రెడీ గుంటూరు డిస్టిక్ పంపడం జరిగింది. అవి నెగిటివ్ రావాలని ఆశిద్దాం. ఏది ఏమైనా ఇంకా 3 వరకు సంపూర్ణ లాక్డౌన్ ఉంది కాబట్టి దయచేసి పిడుగురాళ్ల ప్రజలు, గురజాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్లలోనే స్వయం నిర్బంధంలో కొనసాగించండి. పోలీసు వారికి సహకరించండి. 3 కల్లా మారిన పరిస్థితులు, ఆంక్షలు ఎలా ఉంటాయో, ఇప్పటికే దాచేపల్లి నడిగుడి రెడ్ జోన్లో ఉన్నాయి. ఆ టైంలో కూడా వీలైనంత వరకు వాళ్ళ ఊర్లో ఉన్న మరి లేబర్నే వాడుకొని ఆ ఊర్లో వేరే వాళ్ళని రానీయకుండా ఎవరి ఊరిని, ఎవరి నియోజకవర్గాన్ని, ఎవరి జిల్లాని, ఎవరి రాష్ట్రాన్ని, ఎవరి దేశాన్ని వాళ్ళు కాపాడుకోవచ్చే పరిస్థితికి ఈ కరోనా మహమ్మారి తీసుకొచ్చింది. కనుక రేపు గ్రామాల్లో కూడా వ్యవసాయం చేసేటప్పుడు లేదు వేరే ఇతర పనులు చేసేటప్పుడు అన్నీ మరి ఆంక్షలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ మహమ్మారిని జయించగలుగుతాం. ఎందుకంటే టీకా రావడానికి లేదు మందు కనుక్కోవడానికి ఒక 4-5 నెలలు పడుతుందంటున్నారు. మీకు అందరికీ ఇప్పటికే తెలుసు, ఇది ఒకళ్ళ గురించి భయపడే విషయం కాదు. కానీ మన పెద్దలు పిల్లలకి ఇది అంటకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పెద్దవారు ఎవరైతే మన సమాజాన్ని నిర్మించారో, ఈరోజు మనం అందరం ఇలా ఉన్నామంటే వాళ్ళ దయ. కనుక వాళ్ళని కాపాడుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సామాజిక దూరం పాటిస్తూనే ఇతర చర్యలు ఎలా ఉంటాయి, మరి ఒకవేళ ఈ లాక్డౌన్ ఈ సడలించిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, త్వరలోనే బహుశా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మనకి అధికారుల ద్వారా వివరిస్తారని ఆశిస్తూ మరొకసారి పెనుగురాళ్ల పట్టణంలో ఇప్పుడే అధికారులను కోరాను. ఇంకా వచ్చే ఆదివారం వరకు కొంచెం కఠినంగా ఉండండి. బైకులు తిరగనీయద్దు. ఎక్కడ ఏముందో అర్థం కావట్లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహిద్దాం. మన పట్టణాన్ని కాపాడుకుందామని తెలియజేస్తాం.